హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయిన నాక్ నాక్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఇది ఒక రొమాంటిక్ సైకో థ్రిల్లర్ మూవీ ఒక రోజు నైట్ ఇద్దరు అమ్మాయిలు వర్షంలో తడుచుకుంటూ హీరోయింటికి వస్తారు మన హీరో కూడా ఆడపిల్లలు వర్షంలో తడుస్తున్నారు కదా అని చెప్పి షెల్టర్ ఇస్తాడు కానీ వాళ్ళిద్దరు మామూలు అమ్మాయిలు కాదు ఇద్దరు హీరోతో ఇంటిమేట్ అయ్యి హీరోయింట్లో నానా బేబత్సం చేస్తారు ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరూ సైకుల్గా ప్రవర్తిస్తారు ఇంతకీ మన హీరో ఈ సైకోల్ నుండి తప్పించుకున్నాడా లేదా తెలుసుకుందాం రండి మూవీ స్టార్టింగ్ సీన్లో మనకు ఒక ఫ్యామిలీని చూపిస్తారు ఇవాన్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటాడు ఇవాన్ వైఫ్ పేరు క్యారన్ ఇవాన్కి తన పిల్లలంటే చాలా ఇష్టం ఫాదర్స్ డే రోజు ఇవాన్ పిల్లలు ఇవాన్ కోసం ఒక కేక్ని తెచ్చి ఇవాన్తో కట్ చేస్తారు ఈ విధంగా ఇవాన్ తన ఫ్యామిలీతో కలిసి తన లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేవాడు అదే రోజు వీకెండ్ కావడంతో ఇవాన్ ఫ్యామిలీ బీచ్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు కానీ ఇవాన్కి మాత్రం ఆఫీస్ వర్క్ ఉండడంతో అతను ఇంట్లోనే ఉండిపోతాడు ఇవాన్ వైఫ్ అండ్ అతని పిల్లలు బీచ్కి వెళ్తారు ఇవాన్ మాత్రం ఆ రోజు అంత ఇంట్లోనే కూర్చుని తన వర్క్ని చేసుకుంటూ ఉంటాడు అలా నైట్ అయిపోతుంది అప్పుడే వర్షం కూడా పడుతుంది వాతావరణం బాగుండడంతో ఇవాన్ మ్యూజిక్ని పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాడు అప్పుడే ఎవరో కానీ ఇవాన్ డోర్ని నాక్ చేస్తారు దాంతో వచ్చింది ఎవరా అని చూడడానికి ఇవాన్ వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తాడు బయట ఇద్దరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళిద్దరూ వర్షంలో బాగా తడిసిపోతారు వాళ్ళల్లో ఒక అమ్మాయి పేరు బెల్ ఇంకొక అమ్మాయి పేరు జెనిసిస్ వాళ్ళిద్దరూ దారి తప్పిపోయి ఇవాన్ ఇంటికి వచ్చి అతన్ని హెల్ప్ చేయమని అడుగుతారు అది విని ఇవాన్ పోనీ మీరు ఎవరికైనా ఫోన్ చేసి అడ్రస్ అడగకపోయారని అంటాడు కానీ అమ్మాయిల మా మాత్రం వర్షంలో తడవడం వల్ల మా ఫోన్స్ పాడైపోయి పని చేయడం లేదని ఇవానికి చెప్తారు అప్పుడే బెల్ జెన్సిస్తో మన కాంటాక్ట్స్ లేకపోయినా సరే మనం మన ఫేస్బుక్ చాట్తో మన ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు కదా అని చెప్తుంది అలాగే ఈ విషయం గురించి ఇవానికి హెల్ప్ అడుగుతారు ఇవాన్ కూడా పోనీలే పాపం అని చెప్పి ఆ ఇద్దరు అమ్మాయిలని తన ఇంట్లోకి రానిస్తాడు నెక్స్ట్ అతను ఈ అమ్మాయిలకి రావాల్సిన అండ్ ఒక ఐప్యాడ్ని ఇస్తాడు జెన్సిస్ ఫేస్బుక్ని ని ఓపెన్ చేసి తన ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది బెల్ ఏమో ఇవాన్ దగ్గరికి వెళ్ళి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు చాలా మంచివారు స్ట్రేంజర్స్ ని ఇంట్లో ఉంచుకోవడం చాలా డేంజర్ అని తెలిసి కూడా మీరు మాకు షెల్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ అని అంటుంది అది విని ఇవాన్ మీరిద్దరూ చాలా మంచి వాళ్ళగా కనిపిస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చాను అంటాడు అలాగే మీరు కనుక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే నేను మీ ఇద్దరిని హ్యాండిల్ చేయగలనని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు జెన్సిస్ ఫేస్బుక్ ద్వారా తన ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయ్యి తాము వెళ్ళవలసిన అడ్రస్ గురించి తెలుసుకుంటుంది కానీ ఆ అడ్రస్ ఇప్పుడు వీళ్ళు ఉన్న ప్లేస్కి చాలా దూరంలో ఉందని జెన్సిస్ ఇవానికి చెప్తుంది అప్పుడే ఇవాన్ వీళ్ళిద్దరు ఏమన్నా వినకుండా అమ్మాయిల కోసం ఒక క్యాబ్ని బుక్ చేస్తాడు కానీ ఆ క్యాబ్ రావడానికి ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది పడుతుంది ఇది తెలిసి ఆ ఇద్దరు అమ్మాయిలు ఇవాన్తో మా బట్టలు తడిచిపోయాయి కదా మా తడిచిన బట్టలతో బయటికి వెళ్ళలేము సో మీరు కనుక పర్మిషన్ ఇస్తే మేము మా బట్టలని డ్రై చేసుకుంటామని అంటారు దానికి ఇవాన్ ఒప్పుకుని వాళ్ళ బట్టలని డ్రయర్లో వేస్తాడు అలాగే వాళ్ళకి తాగడానికి కాఫీ కూడా ఇస్తాడు నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలు ఇవాన్ వర్క్ చేసుకుంటున్న రూమ్ దగ్గరికి వెళ్ళి అతని మ్యూజిక్ సిస్టమ్ని చూస్తుంటారు అప్పుడే ఇవాన్ నా దగ్గర రేర్ మ్యూజిక్ కలెక్షన్ కూడా ఉంది అని ఆ అమ్మాయిలకి చెప్తాడు యాక్చువల్గా ఇవాన్ పాస్ట్లో ఒక డీజేగా పనిచేసేవాడు తర్వాత కి ఇవాన్ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది అది చూసి జెనిసిస్ ఇవాన్ ఫ్యామిలీ గురించి చెప్పమని ఇవాన్ని అడుగుతుంది అప్పుడు ఇవాన్ తన ఫ్యామిలీ గురించి చెప్పి వాళ్ళు ఈ బీచ్కి వెళ్ళారని నాకు పని ఉండడం వల్ల నేను ఇంట్లోనే ఉండిపోయానని ఈ అమ్మాయిలతో అంటాడు ఇది విని ఇద్దరు ఇవాన్ని హక్ చేసుకుని అతన్ని ఫ్లట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇవాన్ మాత్రం దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాడు అమ్మాయిల దగ్గర నుండి వెళ్ళిపోయి వేరే కూర్చోలో కూడా కూర్చుంటాడు తర్వాత ఆ అమ్మాయిలు ఇవాన్తో నీకు నీ వైఫ్ కి మధ్య ఉన్న సెక్షువల్ రిలేషన్షిప్ గురించి చెప్పమని ఇవాన్ని అడుగుతారు అది విని ఇవాన్ షాక్ అవుతాడు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటాడు అయినా సరే ఇవాన్ వాళ్ళ డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేస్తాడు ఇద్దరు అమ్మాయిలు పనికి మళ్ళిన మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాగే ఇవాన్ దగ్గరికి వచ్చి అతన్ని ఫ్లట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఇవాన్ మాత్రం ఆ అమ్మాయి మాటలకు లొంగకుండా క్యాబ్ ఎక్కడ వరకు వచ్చిందో పదే పదే చూస్తూ ఉంటాడు ఫైనల్గా క్యాబ్ ఇవాన్ ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతుంది కానీ అప్పుడే ఆ ఇద్దరు అమ్మాయిలు వాష్రూమ్లోకి వెళ్తారు నెక్స్ట్ ఇవాన్ ఆ అమ్మాయిల బట్టలను వాష్రూమ్ దగ్గర తీసుకొచ్చి క్యాబ్ వచ్చింది మీరు త్వరగా రెడీ అయితే క్యాబ్ ఎక్కి ఎక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవచ్చని ఆ అమ్మాయిలకి చెప్తాడు కానీ ఆ అమ్మాయిలు మాత్రం ఎంతసేపు అయినా సరే లోపల నుండి బయటికి రారు దాంతో చేసేది ఏమి లేక ఇవాన్ వాష్రూమ్లోకి బట్టలను తీసుకువెళ్తాడు లోపలికి వెళ్ళిన ఇవాన్ ఆ ఇద్దరు అమ్మాయిలను చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు వాష్రూమ్ లో నగ్నంగా నిలబడి ఉంటారు వాళ్ళిద్దరు కూడా ఇవాన్ కోసమే చాలా సేపటి నుంచి అలానే లో ఉంటారు నెక్స్ట్ వాళ్ళు ఇవన్ దగ్గరికి వెళ్ళి అతన్ని రచ్చకోవటానికి ట్రై చేస్తారు అని ఇవన్ మాత్రం నేను ఈ పని చేయలేను ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది దయచేసి మీరిద్దరు కొంచెం నాకు దూరంగా ఉండడని చెప్తాడు అయినా సరే ఆ అమ్మాయిలు మాత్రం ఇవాన్ నీకు మ్యారేజ్ అయినా మాకు ఏం ప్రాబ్లం లేదు మేము ఈ విషయం గురించి ఎవరికి చెప్పమంటూ ఇవాన్ని లాంగ్ తీసుకుంటారు ఇంకో పక్క క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేస్తాడు ఇవాన్ని ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో క్యాబ్ డ్రైవర్ వెళ్ళిపోతాడు ఇవాన్ తన ఫ్యామిలీని మోసం చేయకూడదని అమ్మాయిలను రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ వాళ్ళు మాత్రం ఇవాన్ని రచ్చగొడుతూనే అతన్ని లొంగ తీసేసుకుంటారు నైట్ ఇవాన్ ఆ అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేసి పని కానిచ్చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాన్ మెలుకూల్లోకి వచ్చేసరికి ఆ ఇద్దరు అమ్మాయిలు బెడ్పై కనిపించరు దాంతో ఇవాన్ ఆ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోయారని అనుకుంటాడు కానీ అప్పుడే ఇవాన్కి కిచెన్ నుండి ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి దాంతో ఇవాన్ కిచెన్లోకి వెళ్తాడు అక్కడే ఆ అమ్మాయిలు కిచెన్ని నాశనం చేసేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ బ్రేక్ఫాస్ట్ని చేస్తుంటారు వాళ్ళని అలా చూసి ఇవాన్కి చాలా కోపం వచ్చేస్తుంది దాంతో ఇవాన్ మీరు ఇంకా వెళ్ళలేదా సరేగానే త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అమ్మాయిలకి చెప్తాడు కానీ అమ్మాయిలు ఇవాన్ మాటలను పట్టించుకోకుండా పిచ్చి పిచ్చిగా నవ్వుతారు దాంతో ఇవానికి కోపం వచ్చి వాళ్ళిద్దరిని తిడతాడు అప్పుడే యువాన్ వైఫ్ వీడియో కాల్ అనేది చేస్తుంది వెంటనే ఇవాన్ కిచెన్లో నుండి గార్డెన్లోకి వెళ్ళి తన వైఫ్తో మాట్లాడుతుంటాడు అప్పుడే ఆ ఇద్దరు అమ్మాయిలు ఇవాన్ దగ్గరికి వచ్చి అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తారు దాంతో ఇవానికి కోపం వచ్చి మీరు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అమ్మాయిలని తిడతాడు కానీ అమ్మాయిలు మాత్రం ఇవాన్ మాటల్ని కేర్ చేయకుండా ఇవాన్ని ఆట పడిస్తారు ఇవానికి కోపం ఇంకా ఎక్కువైపోతుంది దాంతో అతను అమ్మాయిలను ఒక లోకి బలవంతంగా తీసుకెళ్ళి ఇంకొక ఫైవ్ మినిట్స్లో రెడీ అవ్వండి అని చెప్తాడు చాలాసేపు అయినా సరే వాళ్ళిద్దరూ ఇంకా బయటకు రాకపోవడంతో ఇవాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి వెళ్తాడు వాళ్ళిద్దరూ ఇవాన్ వైఫ్కి చెందిన వస్తువుల్ని పాడు చేస్తూ ఉంటారు అది చూసి ఇవాన్ వాళ్ళిద్దరిని తిట్టి మీపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అని చెప్పి పోలీసులకు కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడు చేసి నువ్వు పోలీసులకు కాల్ చేస్తే మేమిద్దరం నువ్వు రాత్రి మాతో చేసిన పని గురించి పోలీసులకి చెప్పేస్తామని ఇవాన్ని బెదిరిస్తారు అది విని ఇవాన్ ఓకే అయిందేదో అయింది అసలు మీ ఇద్దరికి ఏం కావాలని వాళ్ళని అడుగుతాడు అప్పుడు వాళ్ళు మేము కూడా నీతో పాటే ఇక్కడే ఉండు పోతామని అంటారు అది విని యువాన్ అది ఇంపాసిబుల్ మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి నేను ఇస్తా అంటాడు అప్పుడు ఆ ఇద్దరు యువాన్ పై కోప్పడి మేము నీ కంటికి డబ్బులు తీసుకునే వాళ్ళ లాగా కనిపిస్తున్నామని అంటారు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో కానీ ఆ ఇంటి డోర్ బెల్ కొడతారు అది విని ఇవాన్ మీరిద్దరు ఇక్కడే అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు బయట ఇవాన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటుంది ఆమె ఇవాన్ తో ఇంట్లో ఎవరు లేరు కదా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగాని ఇవాన్తో ఉంటుంది అప్పుడే జెన్సీస్ ఇవాన్ దగ్గరికి వచ్చి అతనితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుంది అది చూసి ఇవాన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇవాన్ని అసహించుకునే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీంతో ఇవానికి బాగా పిచ్చిలేస్తుంది అతను జెన్సీస్ గొంతు పట్టుకుని అసలు నువ్వెందుకు ఎలా చేసావు అని ఆమెను అడుగుతాడు కానీ ఆమె ఏమి చెప్పదు వెంటనే ఇవన్నీ ఏది జరిగితే అది జరిగింది అని చెప్పేసి పోలీసులకు కాల్ చేస్తాడు అప్పుడు జెనిస్ కాల్ని కట్ చేసేసి సరే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతామని నువ్వెవరికి కాల్ చేయొద్దని చెప్తుంది నెక్స్ట్ ఇవాన్ వీళ్ళిద్దరిని తన కారులో తీసుకెళ్లి వాళ్ళు వెళ్ళవలసిన అడ్రస్లో వదిలేస్తారు కానీ అమ్మాయిలు మాత్రం అక్కడ ఉన్న ఇంట్లో కాకుండా పక్కనే ఉన్న పార్కులోకి వెళ్తారు అంటే వాళ్ళు వెళ్ళిన ఇల్లు వాళ్ళది కాదు అసలు వాళ్ళు ఎవరా అని మనకి ఇక్కడే డౌట్ వస్తుంది ఇక ఇవాన్ వీళ్ళని దింపేసి తిరిగి తన ఇంటికి వెళ్ళి అన్నిటిని క్లీన్ చేసేసి తన వర్క్లో బిజీ అవుతాడు అలా నైట్ అయిపోతుంది అప్పుడే ఇవానికి మళ్ళీ ఏదో సౌండ్ అనేది వినిపిస్తుంది దాంతో అతను బయటికి వచ్చి చూస్తాడు తన ఫ్యామిలీ ఫోటో కింద పడి పగిలిపోతుంది ఇవాన్ ఆ ఫోటోని తీసి చూస్తూ ఉంటాడు అప్పుడే జెనిసిస్ వెనకాల నుంచి వచ్చి ఇవాన్ తలపై కొడుతుంది వెంటనే ఇవాన్ స్పృహ పడిపోతాడు తర్వాత ఇవాన్ మెలుకులోకి వచ్చేసరికి అతన్ని ఈ అమ్మాయిలు బెడ్కి కట్టేస్తారు దాంతో ఇవాన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ జెనిసిస్ మాత్రం ఇవాన్ మాటలను పట్టించుకోకుండా ఒక సైకోలాగా మేకప్ వేసుకుంటూ ఉంటుంది బెల్ ఏమో ఇవాన్ కూతురు డ్రెస్ వేసుకుని ఇవాన్ దగ్గరికి వస్తుంది అది చూసి ఇవాన్ నువ్వు ఎందుకు నా కూతురు డ్రెస్ వేసుకున్నావు నువ్వు ముందు దాన్ని తీసేయి అంటాడు కానీ బెల్ మాత్రం నేను నీ కూతురు లాంటి దాన్నే ప్లీజ్ నువ్వు నాతో పని కానివ్వు అని అతన్ని అడుగుతుంది కానీ ఇవాన్ దానికి ఒప్పుకోడు దాంతో బెల్ పిచ్చి పట్టినట్లు ఇవాన్ని కొడుతుంది అదే టైంలో ఇవాన్ వైఫ్ వీడియో కాల్ చేస్తుంది దాంతో ఈ అమ్మాయిలు మేము వీడియో కాల్ లిఫ్ట్ చేసి మీ ఆవిడ కళ్ళ ముందే నీతో పని కానిచ్చేస్తామని ఇవాన్ని బెదిరిస్తారు అప్పుడు ఇవాన్ వద్దు అలా చేయొద్దు నేను మీకు ఏం కావాలంటే అది చేస్తానని అంటాడు అప్పుడు బెల్ల ఇవాన్ పైకెక్కి తన కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది జెనిసిస్ ఏమో ఇదంతా రికార్డ్ చేస్తుంది కొంచెం సేపటి తర్వాత ఇవాన్ తన కట్టలను తెంపుకుని బెల్లను కొట్టి ఆ రూమ్ నుండి బయటకు వస్తాడు నెక్స్ట్ అతను జెనిసిస్ గొంతు పట్టుకుని ఆమెని చంపేబోతాడు అప్పుడే జెన్సీస్ తన దగ్గర ఉన్న ఫోర్క్తో ఇవాన్ని పొడిచి అతని స్పృహ తప్పేలాగా చేస్తుంది తర్వాత ఈ అమ్మాయిలు ఇవాన్ని ఒక కుర్చీకి కట్టేస్తారు ఇవాన్ స్పృహలోకి వచ్చాక జెనిసిస్ అతనికి హెడ్సెట్ ని పెట్టి మ్యూజిక్ వాల్యూమ్ని బాగా పెంచేసి యువన్కి టార్చర్ చేస్తుంది అప్పుడే యన్ ఫ్రెండ్ వచ్చి ఇంటి డోర్ బెల్ని కొడతాడు అప్పుడు జెన్సిస్ బయటకు వచ్చి తనను తాను ఈవెన్ రిలేటివ్గా ఈవన్ ఫ్రెండ్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది నెక్స్ట్ అతన్ని ఇంట్లోకి తీసుకొస్తుంది యవన్ ఫ్రెండ్ ఇంట్లో పడి ఉన్న వస్తువులని నేలపై ఉన్న బ్లడ్ని చూసి ఇవాన్ ఎక్కడ ఉన్నాడని వీళ్ళని అడుగుతాడు కానీ వీళ్ళు ఎటువంటి సమాధానం అనేది ఇవ్వరు దాంతో యువన్ ఫ్రెండ్ పోలీసులకు కాల్ చేస్తాడు కానీ వీళ్ళు యువన్ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఇన్హేలర్ని తీసేసుకుని అతన్ని ఆట పట్టిస్తారు యువన్ ఫ్రెండ్కి ఆస్తమా ఉండడంతో అతనికి ఊపిరాడక ఇన్హేలర్ కోసం అమ్మాయి వెనకాల వెళ్తాడు కానీ వాళ్ళు మాత్రం ఇన్హేలర్ని ఇవ్వకుండా అతన్ని ఆట ఇలా ఉన్నప్పుడు ఇవాను ఫ్రెండ్ కాలు సిప్పై కింద పడి చనిపోతాడు తర్వాత ఈ అమ్మాయిలు అతను బాడీని ప్యాక్ చేసి అతను వచ్చిన వ్యాన్లోనే పడేస్తారు తర్వాత ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇవాన్ని టార్చర్ చేస్తారు ఇవాన్ వీళ్ళ పెట్టే టార్చర్ని తట్టుకోలేక అసలు మీకు ఏం కావాలని వీళ్ళని అడుగుతాడు అప్పుడు వీళ్ళు ఇవాన్ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తూ నీకు నీ ఫ్యామిలీ అంటే ఇష్టమా అని అడుగుతారు అప్పుడు ఇవాన్ వాళ్ళంటే నాకు ప్రాణం అని చెప్తాడు అది విని ఈ అమ్మాయిలు మరి నువ్వెందుకు మాతో ఇంటిమేట్ అయ్యి నీ ఫ్యామిలీకి ద్రోహం చేసావని అడుగుతారు అలాగే నువ్వు నీ ఫ్యామిలీని మోసం చేసావు కాబట్టి మేము నిన్ను బ్రతకనివ్వం చంపేస్తామని అతనికి వార్నింగ్ ఇస్తారు అది విని ఇవాన్ షాక్ అయిపోతాయి పోతాడు ఏంటి నన్ను చంపేస్తారా అని అంటూనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరే నా దగ్గరికి వచ్చి హెల్ప్ చేయమని అడిగారు నేను ఎంత వద్దన్న వినకుండా నన్ను రెచ్చగొట్టి నాతో ఇంటిమేట్ అయ్యారు నా ప్లేస్ లో ఎవరున్నా కూడా అలాగే చేస్తారని గట్టిగా అరుస్తాడు కానీ అమ్మాయిలు మాత్రం ఇవాన్ మాటలను పట్టించుకోకుండా అతన్ని పాతి పెట్టడానికి ఒక గొయ్యను కూడా తవ్వుతారు తర్వాత ఇంట్లోకి వెళ్ళి అన్ని వస్తువులని కింద పడేసి సైకుల్లాగా ఇవాన్ని భయపెడతారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాన్ని తీసుకుని రాత్రి తవ్వి పెట్టిన దగ్గరికి వస్తారు తర్వాత ఇవాన్ తల ఒక్కటే బయటికి కనిపెడలేగా ఇవాన్ని పూడ్చి పెడతారు ఇవాన్ తనని చంపొద్దని చాలా బ్రతిమలాడతారు అప్పుడు జెన్సీస్ ఒక రాయిని తీసుకొచ్చి నంబర్ని కౌంట్ చేస్తూ ఆ రాయిని ఇవాన్ పక్కనే నేలకేసి కొడుతుంది అప్పుడు ఇవాన్ భయంతో ఏడుస్తాడు అది చూసి ఆ ఇద్దరు అమ్మాయిలు నవ్వుకుంటూ ఉంటారు తర్వాత అమ్మాయిలు ఇద్దరు మేము సైకులము కాదు మేము ఇప్పటివరకు ఆడిందంతా గేమ్ మేము నిన్ను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటారు అప్పుడే వాళ్ళకి ఈవెన్ ఫోన్లో ఉన్న బెల్లు ఇవాన్ వీడియో గుర్తుకు వచ్చి ఆ వీడియోని యువన్ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తారు తర్వాత ఆ మొబైల్ ను యువన్ దగ్గర పెట్టి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు యువన్ ఫ్రెండ్స్ ఆ వీడియోని చూసేసి కామెంట్స్ లో అతని బండభూతులు తిడతారు అప్పుడు యువన్ చాలా కష్టం మీద ఒక చేతిని బయటికి తీసి ఆ వీడియోని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అనుకోకుండా లైక్ చేస్తాడు వెంటనే అతనికి బాగా కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు నెక్స్ట్ యువన్ ఫ్యామిలీ ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఇంట్లో వస్తువులను చూసి యవన్ కొడుకు డాడీ నైట్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు అని అనుకుంటాడు ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది మూవీ చేశారని మనకి డౌట్ వచ్చే ఉంటుంది యాక్చువల్గా ఈ మూవీ డైరెక్టర్ కూడా ఆ అమ్మాయిలు ఎవరు అనే దానికి ఒక చిన్న ను కూడా ఇవ్వలేదు మేబీ వాళ్ళు పెళ్ళైన అబ్బాయిల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళతో ఇంటిమేట్ అయ్యి వాళ్ళని టార్చర్ చేసి ఆనందాన్ని పొందే సైకోలు అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్లో పెట్టుకోండి